మూర్తి గారు, మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకందరికి నమస్కారం. శ్రీష గారు చెప్తా ఉన్నారు, చాలా స్పష్టంగా చెప్పారు. రఘురామరాజు గారు కూడా ఆయన విజన్ డాక్యుమెంట్ ని కూడా ముందు పెట్టాడు. నిజంగానే ఈరోజు మంచి రోజులు వచ్చినాయని సంతోషపడాలా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నటువంటి ఆయన చేస్తున్న ట్వీట్లు చూసి నిజంగా నవ్వుకోవాలా అర్థం కాని పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. చాలాసార్లు మనం చెప్పుకున్నాం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజలకు ఉపయోగపడనటువంటి పాలన ఇచ్చినాడు. కేవలం తను గాని తన అనుచరులు కానీ కేవలం దాచుకోవడానికి దోచుకోవడానికి మాత్రమే ఈ వాళ్ళ రాజకీయం వాళ్ళ హోదాలు ఉపయోగపడినాయి తప్ప ఇంకెవరికి ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కూడా. ఏ క్షేత్రస్థాయిలో చూస్తుంటే కూడా ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఒక్క పిసకంత పని కూడా జరిగినట్టుగా ఎక్కడా కనిపించదు. ఐదేళ్ల ముందు ఏదైనా జరిగి ఉంటే అరాకురా జరిగి ఎక్కడైతే ఆగిపోయినాయో, అభివృద్ధి ఎక్కడైతే ఆగిపోయిందో, లేకపోతే అక్కడ పనులు ఎక్కడైతే ఆగిపోయినాయో, ఐదేళ్లలో 1% కూడా ముందుకు పోకుండా అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. స్కూళ్ళకు పోండి, వాటర్ ప్రాజెక్ట్స్కి పోండి, లేకపోతే సంక్షేమానికి వెళ్ళండి, లేకపోతే ఇళ్ళు కట్టడం అనుకోండి, అన్నింటికి పేర్లు మాత్రం బ్రహ్మాండంగా పెట్టుకున్నారు. నేను 3-4 రోజుల నుంచి ఆఫీసర్లతో కూర్చొని రివ్యూ చేస్తా ఉన్నాను. ఈ రోజు కూడా ఒక స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్ళి ఆ బ్యాగులు కిట్స్ ఇస్తారు కదా, ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ బుక్లు నోట్బుక్లు అవన్నీ ఇస్తారు కదా, ఆ కార్యక్రమం ఈరోజు మా ఎంఈఓ గారు పెడితే అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆడికి కూడా అందండి, నాడు నేడు పనుల కింద డబ్బులన్నీ తీసుకున్నారు. దీనికి ఖర్చు పెట్టాము, దానికి ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నారు. ఏ స్కూల్ని కూడా బాగు చేసింది లేదు. అక్కడ హెడ్ మాస్టర్లు వాళ్ళు చెప్తా ఉన్నారు, సరే ఏమండి, బ్రహ్మాండంగా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మా సొంత డబ్బులు పెట్టి టీచర్లు 4 హెడ్ మాస్టర్ కలిపి వాళ్ళకు వచ్చే జీతాల్లో కొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్ట్ టైం టీచర్లను పెట్టుకొని ఏదో విధంగా పిల్లలు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనతో అక్కడ స్కూల్ నడుపుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎంత దారుణం అంటే సుమారుగా 900 మంది విద్యార్థులు ఉన్నటువంటి స్కూళ్ళకి కేవలం 4 టీచర్లు అక్కడ ఉన్నారు. 4 టీచర్లతో ఎలా చేయగలుగుతారు, ఏ విధంగా వాళ్ళు పిల్లలకు పాఠాలు చెప్పగలుగుతారు, నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఏ విధంగా మేనేజ్ చేస్తా ఉన్నారంటే కూడా ఆశ్చర్యమయ్యేది. వాళ్ళు అంటే ప్రైవేటు పాఠశాలలో ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చాలా మంది ఉపాధ్యాయులు అయితేనేమి, లేదా అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి దాతలు అయితేనే ఏదో రకంగా వాళ్ళ బిడ్డలకు చదువు చెప్పించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తా. ఇవన్నీ ప్రజలు వాళ్ళకు వాళ్ళకి చేసుకుంటుంది. ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. 5 ప్రభుత్వం ఏమైనా చేసింది అంటే కేవలం వాళ్ళు అవినీతి చేసుకున్నారు, ఎక్కడ డబ్బులు అక్కడ మింగేశారు తప్ప అంతకు మించి ప్రజలకు పట్టించుకుంది లేదు, ప్రజలకు ఏమి చేసింది కూడా వీళ్ళు లేదని మాత్రం మనం అందరూ స్పష్టంగా చూస్తాం. ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఈరోజు నేను చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాను. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్తా ఉన్నారు, తన డబ్బులో లేకపోతే తన స్నేహితులు ఇచ్చిన డబ్బులో లేకపోతే ఆ ఊరికి సంబంధించిన అభిమానులు ఉన్నటువంటి ఇచ్చే డబ్బులు, వీటితో డెవలప్ చేయడం ఎంత పెద్ద టాస్క్ ఒకసారి ఆలోచన చేయండి. సిస్టమ్ లో అది కూడా అంత ఈజీ కాదు, చెప్పినంత సులభం కూడా కాదు. అందరూ టకటక డబ్బులు ఇచ్చేయడం, ఆ ఊరిని అభివృద్ధి చేయడానికి అది కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కొంచెం సాధ్యంలేండి. మాలాంటి ఆదోని ఇలాంటి ప్రాంతాలకి పాపం ఎక్కడి నుంచి తెస్తారు, ఎవరు డబ్బులు ఇస్తారు, ఏ రకమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉన్న డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులంతా కూడా విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టి దాన్ని అద్భుతంగా చూపించే పరిస్థితిలో నిన్న మేము కూడా ఎమ్మెల్యే గారు నేను కూడా ఎమ్మెల్యే గారు మీరు ఒకటి రెస్పాండ్ అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఏదో కోర్టుకేదో టూరిజం భవనాలు అన్నారు,